ఇంకోసారి పాడు. ఐ పాడమంటుంటే ఇలా అంటావని వేరే ఏర్పాటు చేశాను, అర్థం కాలేదు. కమిన్. నేను అరెస్ట్ చేయను. ఇటువంటి ఆనందమైన సందర్భం జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే ఇది వింటూనే ఉండాలి. నీకు ఇదివరకే ఒకసారి వార్నింగ్ ఇచ్చా, నేను ఏ తప్పైనా ఒకసారి క్షమిస్తాను. డిస్మిస్ లాటర్ వెంటనే టైప్ చేసి తీసురా. డాడీ, రవికి జ్యోతి మీద మనసుంది, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. జ్యోతి లాంటి భార్య రవికి దొరకడం నిజంగా అదృష్టం. వాళ్ళ పెళ్లి మీ చేతుల మీద జరిపిస్తే ప్లీజ్. నా నిర్ణయం ఏమిటో కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. జరిగిన దానికి భయపడుతున్నావా బాధపడుతున్నావా? నీ నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం కూడా నీకు లేదు కదా. ఎస్ డాడ్. ఆ లెటర్ చదువు. యు ఆర్ కార్డియలీ ఇన్వైటెడ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ మై మ్యారేజ్ విత్ మిస్ జ్యోతి. వాట్? ఎవరు టైప్ చేశారు? నేనే చేశాను. రవి, ఆ లెటర్లో తప్పేం లేదుగా. తప్పు అందులో కాదు, నీ నిర్ణయంలో ఉంది. అది చెప్పేది కాలం, మీరు కాదు. నేను నీ తండ్రిని. ఆ విలువ కాపాడుకోవాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి. నన్ను కాదనే వాళ్ళని ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదు. మనిషి మంచితనాన్ని ఆస్తులతో బ్యాంక్ బ్యాలెన్స్లతో అంచనా వేయకూడదు. మీరొక బిజినెస్ మ్యాన్ కాబట్టి జ్యోతి విలువ రూపాయల్లో చూశారు, కానీ నేను మనసుతో చూశాను. జీవితంలో అనుభవం లేని వాళ్ళు మనసుల గురించి ఆలోచిస్తారు, మనసుల్ని అడ్డం పెట్టుకుని చేసే తప్పుల్ని సమర్థించుకుంటారు. అది మీ అనుభవం కాదు, నిజం. నిజమైన ప్రేమ విలువ మీకు తెలుసుంటే మీ బిడ్డగా మీకు నేను ఎప్పుడో దగ్గరయ్యేవాణ్ణి. అది తెలియకనే ఇప్పటి వరకు దూరం అయ్యాను, ఎప్పుడూ దూరం అవుతున్నాను. రాజ్యోతి వెళ్దాం. రవి, ఆస్తులు చూసి పెళ్ళాడే ఆడది మొగాడికిచ్చే విలువ గౌరవం ఏమిటో నీకు తర్వాత తెలుస్తుంది. చూడండి, ఆస్తులే శాశ్వతమని మీ నమ్మకం, ఆపేక్షలే శాశ్వతమని నా నమ్మకం. అర్థలేని ఆవేశంలో దూరం అవుతున్న మీ మనసులో ఎప్పటికైనా ఒకటి కావాలని, రవి భార్యగా ఈ ఇంటి కోడలుగా తను ఒప్పుకుంటారని నా ఆశ. అది ఈ జన్మలో జరగని పని. ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని మనం జన్మలో ఏం జరుగుతుందో చెప్పాలనుకోవడం భ్రమే అవుతుంది మావయ్య గారు. ప్రేమతో నువ్వే తొందరపడ్డావేమో. నా కోసం మీ నాన్నగారితో అనుకోకుండా ఇలా తగ్గు పెట్టుకుంటావు అనుకోలేదు. తండ్రి కొడుకుల్ని విడదీశానన్న బాధ లేదు జ్యోతి, నువ్వేం బాధపడతావు. తండ్రి కొడుకులం అన్న పేరే గాని ఆయన నన్ను బిడ్డగా ఏనాడూ ఆదరించలేదు. ప్రేమ ఆప్యాయతలను డబ్బుతో తూకం వేస్తుంటాడు రవి. అవును, చిన్న వయసులో ఆయన నా మీద వేసిన దెబ్బ ఇంకా మానలేదు. మీ నాన్నగారిని ఒకసారి తొందరగా రమ్మని కబురు చేయి.
ఐఎమ్ సారీ. ఏమైనా సరే ఈ ప్రపోజల్కి నేను ఒప్పుకోను. సీనియారిటీ ప్రకారం ఈ ఆపర్చునిటీ నాకే రావాలి. ప్లీజ్ ఆలోచించండి. అది కాదు మిస్టర్ బోనర్జీరావు. ఏది కాదు సార్, నేను ఇంత సిన్సియర్ గా పనిచేసిన అర్జెంట్గా మీతో మాట్లాడాలట. ఎక్స్క్యూజ్ మీ. హలో నాన్నగారు, నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిట్రా? అమ్మకి సీరియస్ గా ఉంది, మిమ్మల్ని వెంటనే చూడాలంటుంది. అలాగా, సరే నేను ఇక్కడ పని చూసుకుని కాసేపట్లో వస్తాను. లేదు నాన్న, నాకేదో భయంగా ఉంది, మీరు వెంటనే రండి. అది సరేరా, ఇక్కడ చాలా ముఖ్యమైన పని. ఎంత పనైనా సరే మీరు వెంటనే రావాలి, ఇక్కడ పెద్ద డాక్టర్ కూడా లేరు. చెప్పానుగా ఒక అరగంటలో వచ్చేస్తానులే, నువ్వు పెట్టి. బాబు, మీ నాన్నగారు ఏరి ఏమన్నారు? అది తలుచుకున్నప్పుడల్లా ఆయన మీద గౌరవం తగ్గుతుంది, కానీ పెరగడం లేదు. చూడు రవి, ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన తప్పు లేకపోవచ్చు. ఏవైనా కోడలొచ్చి ఇంటిని చీల్చింది అన్న చెడ్డ పేరు నాకు రానివద్దు. అది నీ మంచితనం జ్యోతి, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి. వదిన, విందు బ్రహ్మాండంగా ఉంది. అనయ్య, నీకెలా ఉంది? ఇప్పుడే ఎలా చెప్పేదిరా, నా విందు ఇంకా పూర్తి కాలేదుగా. అరే టైం అయిందిరా, నాన్న ఇంకో ఎదురు చూస్తుంటారు ఇంటికెళ్ళు, చెడతా. సరే, ఇందాల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఈ ఇంటికి అద్దె ఎంత ఇస్తున్నారు? 400 రా. ఆ డాబా కూడా మండేనా? ఆ వీధి కూడా మందేరా? టైం అయింది బయలుదేరు. వదిన, కిళ్ళి కట్టడం ఏం లేదా? ఆ కిల్లి కూడా వీధిలో దొరుకుతుందిరా. నువ్వు బయలు. ఏమిటండి మీరు, అప్పటి నుంచి చూస్తున్నాను, వెళ్ళు వెళ్ళు అంటారు. పాపం ఫోన్ చేసిన ఆయాసం కూడా ఇంకా తీరుండదు. కరెక్ట్ వదినా, ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. ఓ దిండు మంచం ఇటు పడి. నువ్వు ఒకటి రా, మా ఇంట్లో ఉన్నది ఒకే మంచం ఒకే దిండు కదా జ్యోతి. అలాగా సర్లే, ఈ రాత్రికి ఇక్కడే అడ్జస్ట్ అవుతాను. ఆ డాబా కూడా మందేగా, నువ్వు అక్కడికి పడుకో. అమ్మో, మంచు చలి, పైగా బోడి మేడ, దొల్లేనంటే కింద పడతా. దొర్లు కూడా పడుకోరా? దొల్లం చిన్నప్పటి నుంచి అలవాటు, ఇక్కడే అడ్జస్ట్ అవుతా. ఈ రోజు నా మొదటి రాత్రిరా. ఊరుకున్నాయా, నీకు అన్ని తొందర ఆవేశమే. టైం గా టైం లో ఇంటికి వెళ్తే నాన్న తిడతారు. గుడ్ నైట్. ప్లీజ్ నా. ఈ కోటు ఎక్కడ తగిలించమంటావు? నా తలకి తగిలించు. అలాగే పలికేరా సరదాకి. నిజంగా? అయ్యో అయ్యో అయ్యో, వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా. అది కాదు వదిలే, రేపు ఇంకో ఒక నెల దాకా కనిపించకూడదు. వెళ్ళు వెళ్ళు. జ్యోతి, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మళ్ళీ ఎందుకు వచ్చావరా? నా షూస్. షూస్ అట, వీడొకడు మంది ఇస్తున్నాడు. ఏమిటండి మీరు, అతను ఏమనుకుంటాడు? ఆ పసివాడు, ఫస్ట్ నైట్ వాడికేం తెలుసు. అందుకని నువ్వే మాట్లాడద్దు, లోపలికి వెళ్ళి. రవి. జ్యోతి. అమ్మాయి గారు పెళ్ళం వేషం మార్చి గుమస్తా వేషం వేశారు, ఏమిటి విషయం? అవును, మీరు మాత్రం మొగుడు వేషం మానేసి గుమస్తా వేషం వేశారు, ఏమిటి కథ? కథ కాదు, జీవితం. అబ్బా, నాకు ఒకే ఒక భార్య ఉంది, ఆమెను పోషించాలి. రేపు ఆమెకు పుట్టబోయే బిడ్డల్ని పోషించాలి. పెద్దవాడు కారు కావాలంటాడు, రెండోవాడు మేడ కావాలంటాడు, మూడోవాడు చైర్మనార్ కావాలంటాడు, నాలుగోవాడు ఎమ్మెల్యే సీట్ కావాలంటాడు, ఐదోవాడు. అమ్మో, అందరినీ కనడం నా వల్ల కాదండి. మీరు అలా అనుకుంటే పడగదిలో పోలీసులను పెట్టిస్తాను. జ్యోతి, వస్తాను. సంఘం కార్పొరేషన్ లో ఏదో ఉద్యోగం ఉందట, ట్రై చేస్తాను. పదండి, నేను అటే వస్తున్నాను. చందన్లాల్ ఫామ్ లో టైపిస్ పోస్ట్ ఉందట. ఏమిటి, నువ్వు ఉద్యోగం చేస్తావా? ఏ చేయకూడదా? భార్య భర్తలు పిల్లలతో బ్రతకాలి గాని అప్పులతో కాదండి. అది సరే, అసలు భర్త అంటే అర్థం తెలుసా? తెలుసు, కానీ అంతటి కోటీశ్వరుడి కొడుకు నా కోసం ఇంటికి వస్తే అతని కష్టాలు ఎండపడకుండా చూసుకోవాలిగా. అదేం కుదరదు, నా ప్రేమదేవత నా గుండెలో దాచుకుని. అబ్బా,
నా మాట వినండి. చూడు జ్యోతి, మనిద్దరం ఉద్యోగాలు చేసామనుకో, సాయంత్రాన్ని కలిసిపోయి ఇంటికి వస్తాం. అప్పుడు జ్యోతి నా కాఫీ కావాలి. అబ్బా పెట్టుకుని తాగండి. జ్యోతి నాకు కాస్త నీళ్లు తోడేవా? ఏమండి బాత్రూమ్ లో ఉన్నాయి కదా, ఆ మాత్రం కూడా చేసుకోలేరా? జ్యోతి అన్నం తిందాం రా. ఏమండి నాకు ఆకలి లేదు, మీరు పెట్టుకుని తినండి. జ్యోతి కాస్త తిరుగు. ఏమండి మీకేమైనా న్యాయంగా ఉందా? పగలంతా నేను ఆఫీస్ లో చేస్తే కాస్త అటు తిరుగు ఇటు తిరుగు అంటారే, ఎటు తిరగను. అంటే నేనేమైపోవాలి? కాబట్టి నేను ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలతో తెల్ల చీరతో స్వాగతం చెప్పి అలా అలా పడగదిలోకి వెళ్ళగానే అండి తెల్ల చీరండి నలిగిపోతుందండి ఊరుకోండి అను అనడం. ఆపండి, పెళ్ళైన కొత్తలో మొగుడి నోరు సెక్స్ పుస్తకం అంటారు, నేను వినలేను గాని మీరే ఉద్యోగానికి వెళ్ళండి, కదలండి. అది ఇప్పుడు ఆశీర్వదించు. అక్కడ అన్యాయం. పగటిపూట పెదవులు మడి కట్టుకుంటాయి, మీకు టైం అయింది వెళ్ళండి. వస్తా.